श्री परमात्मने नमः। अथ नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमम् प्रवक्ष्याम्यनुसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्षसे सुभात् राजविद्या राजगुह्यम् पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमं धर्म्यम् सुसुखं कर्तुमव्ययम् अश्रद्धदानः पुरुषा धर्मस्यास्य परन्तपः अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवत्मनि मया तदमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मस्तानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः न च मत्सानि भूतानि पश्य मे योगमैश्वरम् भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः यदाकाशस्थितो नित्यम् वायुः सर्वत्र गोमहान् तथा सर्वाणि भूतानि मस्थानीत्युपधारया सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् कल्पक्षये पुनस्ताने कल्पादौ विसृजाम्यहम् प्रकृतिं स्वामवष्टभ्या विसृजामि पुनः पुनः भूतग्राममिमं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात् न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जया उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् कल्पक्षये पुनस्ताने कल्पादौ विसृजाम्यहम् प्रकृतिं स्वामवष्टभ्या विसृजामि पुनः पुनः भूतग्राममिमं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात् न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् कल्पक्षये पुनस्ताने कल्पादौ विसृजाम्यहम् प्रकृतिं स्वा
सामवष्टभ्य विसृजामि पुनः भूतग्राममिमं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात् न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीनवदासीनं असक्तं तेषु कर्मसु। वसुदेवसुतं देवं कंसचमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। भगवद्गीता 9వ అధ్యాయంలోకి స్వాగతం। మనం ఇంతకు క్రితం చూసినప్పుడు పరమాత్మ తన యొక్క సర్వవ్యాపకత్వాన్ని అనగా సగుణ రూపంలోనూ నిర్గుణ తత్వంలోనూ కూడా ఏ విధంగా ఈ సమస్త విషయం అంతా కూడా వ్యాపించి ఉన్న విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదట్లో ఏం చెప్పారంటే ఈ సమస్త ప్రపంచం కూడా అవ్యక్త రూపుడైనటువంటి నా చేత వ్యాపింపబడి ఉన్నది అని చెప్పాడు అని సమస్త ప్రాణికోట్లు నాయందే ఉన్నాయి అని చెప్పాడు। అయితే అవి వాణియందు నా అవి నేను వాణియందు ఉండడం లేదు అని చెప్పాడు। అంటే అవి నాకు ఆధారం మాత్రం కాదు అని చెప్పాడు। నేను వాటికి ఆధారం కానీ అవి నాకు ఆధారం కాదు అని చెప్పాడు। సో ఆ విధంగా చెప్పినప్పుడు మనం చూసినటువంటి ఉదాహరణ ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి చూసినటువంటి ఉదాహరణ సముద్రము ఎల్లప్పుడూ ఉండేటువంటి సముద్రము దానిలో పుట్టి పెరిగి లయించిపోతున్నటువంటి అనేక వందల రకములైనటువంటి జీవరాశులు సముద్ర జీవరాశులు వాటి యొక్క ఉనికికి సముద్రానికి ఏం సంబంధం లేకుండా ఉండడము వాటంతటా పుట్టి చచ్చిపోయి పెరుగుతున్నాయి తప్ప సముద్రానికి ఏ విధంగానటువంటి ఇది లేదు। తరువాత ఈ ఇన్ని జలరాశులు పుట్టడానికి ఆధారంగా సముద్రం ఉంది కానీ సముద్రం వీటి మీద ఆధారపడి లేదు అనే విషయాన్ని మనం చూడటం జరిగింది। ఆ తరువాత శ్లోకానికి వచ్చేటప్పటికీ ఆయన దాదాపుగా ఒక విభిన్నమైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి ఒక వాక్యాన్ని చెప్పడం జరిగింది। ఏమిటంటే ప్రాణికోట్లు నాయందు ఉండడం లేదు అంటున్నాడు। ఇంతవరకేమో ప్రాణికోట్లు నాయందు ఉన్నాయి ఏమి నేను వాణియందు ఉండడం లేదని చెప్పాడు। ఇప్పుడు వచ్చేప్పటికీ ప్రాణికోట్లు నాయందు ఉండడం లేదు నా యొక్క యోగమాయ వలన ఎటువంటి పరిస్థితి వస్తుందో చూడు నా యొక్క విశ్వవ్యాపితమైనటువంటి ఆత్మలోనే ఈ ప్రాణికోట్లన్నీ కూడా ఉత్పన్నం అవుతున్నాయి అంటే పుడుతున్నాయి వాటన్నింటినీ భరిస్తున్నాను సృష్టిస్తున్నాను అయినప్పటికీ ఆ ప్రాణుల్లో నేను ఉండడం లేదు అని చెప్పి కొద్దిగా పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యాన్ని చెప్పడం దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాము। అందులో మనం తెలుసుకున్నటువంటి ఒక రహస్యం ఏమిటి అంటే మొదటి శ్లోకంలో చెప్పబడినటువంటి విషయం సగుణ రూపంగా తాను వేరు సృష్టి వేరు అనేటువంటి విషయంగా అవి నాయందున్నాయి కానీ నేను వాటి అవి నాకు ఆధారం కాదు అనేటువంటి చెప్పడం జరిగింది। ఇది శుద్ధ నిర్గుణతత్వంలో ఆత్మ తప్ప ఇంకొకటి ఏదీ లేదు ఎందుకని స్వప్నంలో చూసినటువంటి స్వప్న దృశ్యము స్వప్న పురుషుడు మెలకు వచ్చిన తర్వాత ఇద్దరు లేరు కదండి। సో ఆ విధంగా ఇక్కడ పరమాత్మ ఆ జీవులు నాలో ఉండడం అబద్ధం నేను వాటిలో ఉండడం అబద్ధం అసలు ఉన్నది నేనే అంటే వాటన్నిటికీ ఉనికి లేదు ఇవన్నీ ఎక్కడున్నాయి మాయలో ఉన్నాయి ఈ ప్రకృతి అంతా మాయలో ఉన్నది కాబట్టి అత్యంత ఉత్కృష్టమైన స్థితి నిరాకార దీంట్లో నిర్గుణతత్వంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేవు పరమాత్మ తప్ప। ఇందాక మొట్టమొదటి చెప్పినప్పుడు సగుణం సో నేను వేరు ఈ సముద్రం సముద్రంలో ఉన్న జీవులు వేరు అనేటువంటి ద్వైతాన్ని రెండింటినీ మనం చూడటం జరిగింది। ఇక్కడ అన్నీ అసలు ఆత్మలోనే జరుగుతున్నాయి
మిగతావన్నీ కనబడుతున్నాయి పోతున్నాయి, ఏ విధంగా కనబడుతూ పోతున్నాయి అని ఆలోచిస్తే సర్పరజ్జు భ్రాంతి. సో చీకటిలో ఉన్నంతసేపు మనం తాడుని పామని అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఆ జ్ఞానం అనేటువంటి వెలుతురు అక్కడికి వచ్చిందో అది కేవలం తాడు మాత్రమే పాము కాదనేటువంటిది. సో అప్పటి వరకు మన స్పృహలో మన అనుభవంలో ఉన్నటువంటి పాము ఎక్కడికి వెళ్ళిపోయింది? మాయమైపోయింది, లేదు. కాబట్టి ఇప్పుడు పాము ఎప్పుడన్నా ఉందా? అసలు లేదు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే అన్నీ కూడా మీ యొక్క మన యొక్క మాయ ఆవరించడం వలన దానిలో కలిగేటువంటి మార్పులు తప్ప, వికారాలు మనోవికారాలు తప్ప అసలు ఏమీ లేవు అక్కడ. నిజానికి ఆ తాడు లేదు, పాము లేదు, అన్నీ ఉన్నది ఇదే. అర్థమైందా? తాడు ఉందని అనుకుందాం, అది పరమాత్మ స్వరూపం. దానిలోంచి బయటకు వచ్చినటువంటి పాము నీకు జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అది మాయమైపోయింది. సో ఇప్పుడు నీవు అజ్ఞానంలో ఉన్నంత వరకు ఆ తాడుని పాము అనుకుని భ్రమలో బతుకుతున్నావు కదా. నీకు ఎప్పుడైతే ఆ జ్ఞానం తెలిసిందో, పాము అనేది అసలు లేదు అనే సంగతి తెలిసిందో, తాడు ఉన్నది నిజా ఎల్లప్పుడూ ఉండేది ఆ తాడు అనే సంగతి తెలిసిపోయింది. సో అది ఉండడం వలన ఇది ఉన్నట్టుగా మనం భ్రమించినాం, అవునా కాదా? కాబట్టి తాడు ఉండడం నిజం, పాము ఉండడం అబద్ధం. కాబట్టి పరమాత్మ ఉండడం నిజం, ఈ ప్రపంచం ఉండడం అబద్ధం. సో ఈ విధంగా మనం రెండింటి యొక్క తేడాని, అది ఒక ఉత్తమ స్థితిలో చెప్పినటువంటి రెండో శ్లోకం యొక్క అర్థాన్ని, మామూలుగా ద్వైతంలో చెప్పినటువంటి మొదటి శ్లోకాన్ని అర్థాన్ని రెండు తెలుసుకున్న తర్వాత మళ్ళీ పరమాత్మ ఇంకా ఈ ద్వైత దృష్టిలో అంటే రెండుగా ఉన్నప్పుడు ఈ యొక్క జగత్తు అనేటువంటి దాని స్థానం ఏమిటి, ఈ మరి మొట్టమొదటి శ్లోకంలో జగత్తు ఉందని చెప్తున్నాడు కదా, ప్రాణులన్నీ నాయందు ఉన్నాయి అని చెప్పాడు కదా, అక్కడ ఏ విధంగా ఉంది అనేదాన్ని మళ్ళీ మనకు ఉదాహరించడానికి ఒక చక్కని ఉపమానం తీసుకుని ఆకాశము వాయువు ఈ రెండింటి యొక్క ఉపమానం ఉదాహరణ తీసుకుని మనకి దాన్ని ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. ఏ విధంగా చెప్పాడు? ఏ విధంగా అంతటా సంచరించేటువంటిదైంది, తర్వాత గొప్పదైంది అయినటువంటి వాయువు ఏదైతే ఉందో అది ఆకాశం యొక్క పరిధిలో మాత్రమే చరిస్తున్నది, అని దాన్ని దాటి వెళ్ళే అవకాశం లేదు దానికి. సో ఇక్కడ నేను సర్వవ్యాపకత్వం కలిగి ఆకాశంలాగా మొత్తం అంతా ఉండబట్టి నాలో ఈ ప్రాణులు అనేటువంటివన్నీ సమస్త ప్రాణులు కూడా ఈ వాయువులాగా నా పరిమితి లోపలే తిరుగుతున్నాయి. అయితే ఈ వాయువు ఆకాశాన్ని ఎప్పుడూ దాన్ని టచ్ చేయట్లేదు, దాని పరిమితిలో ఉంటుంది తప్ప దాన్ని చేరగలిగిన పరిస్థితి చేయట్లేదు. ఆకాశం నిబ్బరంగా ఎప్పుడు నిలకడగా ఉంటుంది, కేవలం మార్పులు అట్టించి ఆ మూలకి ఈ మూలకి తిరుగుతున్నది వాయువు మాత్రమే. కాబట్టి నీవు ఈ జన్మ నుంచి ఆ జన్మకి, ఆ జన్మ నుంచి ఈ జన్మకి ఇవన్నీ కూడా వాయువులాగా నువ్వు మార్పులు చెందుతూ చేస్తూ వస్తున్నావు తప్ప, నీ పరిమితికి లోపడే ఉంటున్నావు తప్ప నువ్వు ఆకాశాన్ని ఎప్పుడు దాటి వెళ్ళే పరిస్థితి లేదు. సో ఆ విధంగా వాయువు కూడా పరిమితంగా ఆకాశంలోనే తిరుగుతోంది. కాబట్టి ఈ జీవులన్నీ కూడా నేను ఆకాశంలాగా వ్యాపించున్నాను కనుక నాలోనే తిరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత అక్కడ, కాబట్టి ఆ విధంగా ఈ సమస్త ప్రాణికోట్లు ఆకాశంలోనే వాయువు తిరుగుతోంది కదా, దానికి అంటకుండా ముట్టకుండా తిరుగుతోంది. ఆ విధంగానే ఈ సమస్త ప్రాణికోట్లు వాటి బతుకు అవి బతుకుతున్నాయి నా లోపలే, నేను వాటిని అంటి ముట్టుకోవటంలే అనేటువంటి విషయాన్ని మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఆకాశం అనేటువంటి ఉదాహరణని తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే పరమాత్మకు ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఆకాశానికి కూడా ఉండబట్టి ఆకాశం ఉదాహరణ తీసుకోవడం జరిగింది. ఎందువలన? ఆకాశం అనేది అత్యంత సూక్ష్మమైంది, పరమాత్మ కూడా అత్యంత ఆకాశం కన్నా కూడా చాలా సూక్ష్మమైనటువంటి వాడు. తర్వాత ఆకాశం కంటికి కనపడేది కాదు, పరమాత్మ కూడా కంటికి కనపడేవాడు కాదు. తర్వాత అవ్యక్త రూపుడు పరమాత్మ. తర్వాత ఆకాశము సర్వవ్యాపకమైంది, అనగా నువ్వు ఎక్కడ శూన్యం ఉందో అక్కడలా ఆకాశం ఉంది. ఇప్పుడు ఈ రూములో కూడా ఆకాశం ఉండబట్టుకే మనం అందరం కూర్చుని మాట్లాడుతున్నాం.
లేకపోతే మనం చేయలేం. కాబట్టి మనం ఇన్ని పనులు చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే ఆధారంగా ఆకాశం ఉంది, దానిలోనే ఈ కర్మలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆ విధంగా నిజానికి అష్టప్రకృతితో జడస్వరూపమైనటువంటి ఆకాశం పరమాత్మతో ఏ విధంగానూ పోలిక తీసుకోవడానికి అవకాశం లేనప్పటికీ దానికి ఉన్నటువంటి సూక్ష్మతత్వము, సర్వవ్యాపకత్వము, తర్వాత అన్నిటికన్నా సూక్ష్మంగా ఉండి దూరంగా ఉండడము, ఇటువంటి విషయాలు అన్నిటిలోని గుర్తు తీసుకుని పరమాత్మతో కొన్ని పోలికలు దానికి ఉన్నాయి కనుక దాని ఉదాహరణ తీసుకుని మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమిటి, ఆకాశం వలె ఆయన సర్వత్రా వ్యాపించున్నాడు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత అంతటా వ్యాపించున్నప్పుడు మరి నీలో కూడా ఉన్నాడు, నువ్వు ఆయనలోనే ఉన్నావు కదా, మరి పరమాత్మ చూస్తున్నాడు అనుకున్నప్పుడు నువ్వు తప్పు పనులు ఎలా చేయగలుగుతున్నావు? కాబట్టి రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాం. అర్థమైందా? ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పోలీస్ లేడనుకోండి, రెడ్ లైట్ ఉన్నా వెళ్ళిపోతూనే ఉంటాం మనం కదా. మన యొక్క మానసిక పరిస్థితి అటువంటిది. సో ఇక్కడ ఏంటంటే పరమాత్మ ఉన్నాడని తెలుసుకున్నాక పోలీసు ఉన్నాడని తెలుసుకున్న తర్వాత తప్పు పని చేసావు దొరికిపోతావు కదా. అందుకని బుద్ధి కలిగిన వాడు ఎవడైనా సరే పరమాత్మ అన్ని విషయాలు చూస్తున్నాడు, ఆకాశంలాగా సర్వవ్యాపకత్వం ఉంది, మన లోపలే ఉన్నాడు, మనం చేసే పనులన్నీ ఆయన చూస్తున్నాడనే జ్ఞానం, స్పృహ మనకుంటే మనం తప్పు చేయకుండా ఉండేటువంటి అవకాశం మనందరికీ చాలా ఎక్కువగా ఉన్నది. అయినా కూడా మనం దాన్ని లెక్క చేయట్లేదు, అది వేరే విషయం. సో ఈ విధంగా పరమాత్మ ఉన్నాడని తెలుసుకున్న తర్వాత ఆయన యందు అత్యంత భక్తి ప్రపత్తులతో ఆయన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత. సో ఆ విషయం అంతవరకు మనం చూడడం జరిగింది. ఈ వాళ్ళకి వచ్చేటప్పటికీ ఈ జగత్తులో జరిగేటువంటి సృష్టి లయములు వీటన్నిటికీ నేనే కారణరా నాయన అని చెప్పి కొత్త విషయాన్ని చెప్తున్నాడు. ఇందాకేం చెప్పాడు, జగత్తు యొక్క స్థానం ఏమిటో చెప్పాడు, అది నాలోనే తిరుగుతోంది మొత్తం అంతానని. అయిన తర్వాత ఈ జగత్తులో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి సృష్టి స్థితి లయం వీటన్నిటి కూడా నేనే కారణం అని చెప్తున్నాడు. అది ఏ విధంగా ఉందో చూద్దాం. 7వ శ్లోకం. కౌంతేయ ఓ అర్జున, సర్వభూతాని సమస్త ప్రాణికోట్లు కల్పక్షయే అనగా ప్రళయకాలమున మామికాం నాది అయినటువంటి లేక నా స్వాధీనమున ఉన్నటువంటి ప్రకృతిని లేక మాయను యాంతి పొందుతున్నవి. కల్పాదౌ అనగా మళ్ళీ సృష్టి కాలం అంటే మళ్ళీ సృష్టి మొదలైనప్పుడు తాని వాణిని పునః మరల అహం నేను విసృజామి సృష్టించుతున్నాను. సో ఇక్కడ ఏం చెప్తున్నాడయ్యా అంటే సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలంలో నా ప్రకృతిని చేరి అందు అణిగియుండును. కాబట్టి ప్రళయకాలం వచ్చినప్పుడు మనం ఎక్కడికి మాయమైపోవడంలా ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అత్యంత సూక్ష్మ రూపమైన చెంది మనం కారణ శరీర భూతులుగా మనం అక్కడ పరమాత్మను అంటుకుని ఉండిపోతున్నాం. పరమాత్మ అంటే మా రెండు ప్రళయాలు రెండు ఉన్నాయి, కల్పము కల్పాంతము అని రెండు రకాలుగా ఉన్నాయి. మనం ఇంతకుముందు అధ్యాయంలో చూడడం జరిగింది. కల్పము అంటే బ్రహ్మగారికి పగలు రాత్రి. అర్థమైందా? సో ఆయన యొక్క ఒక కల్పం అయినప్పుడు ఆయన రాత్రి నిద్రపోయినప్పుడు మళ్ళీ ఇవన్నీ వెళ్ళిపోయి ఆయనలో కలిసిపోయి ఉంటున్నాయి ఈ అవ్యక్త రూపంలో, సూక్ష్మంగా కారణ శరీరంతో అక్కడ ఉంటున్నాయి. తర్వాత ఆయన మెలకు వచ్చి మళ్ళీ సృష్టి చేసేటప్పుడు మళ్ళీ ఇవన్నీ వచ్చేసి ఎవరెవరు ఏ స్థానాల్లోంచి వెళ్ళారో ఆ స్థానంలోకి మామూలుగా వచ్చి కూర్చుని వాటి పనులు చేసుకుంటున్నాయి. మళ్ళీ ఆయుర్దాయం అయిపోయిన తర్వాత శరీరం మార్చుకుంటున్నాయి, పుడుతున్నాయి, సస్తున్నాయి, జరుగుతూనే ఉన్నాయి. ఎట్లా? 43 కోట్ల 20 లక్షల పాటు ఆయన పగలు నడుస్తూ ఉంటుంది. అప్పుడు మనం టెంపుల్ ఆడుకుంటూ ఉంటాం, పుడుతూ ఉంటాం, చచ్చిపోతూ ఉంటాం. సో మళ్ళీ ఇంకో 43 కోట్ల 20 లక్షలు వచ్చేటప్పటికి అందరం మన నిద్రలోకి వెళ్ళిపోతాం అవ్యక్తంలో. సో ఇక్కడ ఈయన మాట్లాడుతోంది ఏమిటంటే మామూలుగా కల్పక్షయం అంటే బ్రహ్మగారికి కూడా 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పరిస్థితి. అప్పుడు ఏం జరుగుతోంది అంటే
ఈ ప్రకృతి నాలో ఉన్నటువంటి ప్రకృతి నాలో ఉంది కదా మూల ప్రకృతి ఆ మూల ప్రకృతిలోకి చేరి ఉండిపోతాయి సూక్ష్మంగా మీకు ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పాను కర్మ అనేటువంటి నిర్వచనాన్ని ఏమని కర్మ నిర్వచనం ఏం చెప్పాము అంటే పరమాత్మ ఈ మహాప్రళయం జరిగినప్పుడు తన యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఈ జీవులన్నీ విశ్వయోనిలోకి సూక్ష్మ రూపంలో అవ్యక్తంగా వెళ్ళిపోతాయి ఓకే అయిన తర్వాత ఆయన విశ్రాంతి అయిపోయి నేను ఒకణ్ణి నేను నేను అనేకం అవ్వాలి అనేటువంటి సంకల్పం రాగానే ఆయనలో ఉన్నటువంటి చైతన్య స్వరూపం నిద్రాణంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అది వెళ్ళి ఆ విశ్వయోనిలో ఉన్నటువంటి జీవులకు తాకుతుంది ఈ చైతన్యం ఎప్పుడైతే తగిలిందో ఇవన్నీ నిద్రలేస్తాయి ఇక అక్కడి నుంచి మళ్ళీ సృష్టి చూసుకోవడానికి అంత చేయడానికి ముందుగా బ్రహ్మగారి నాభిలోంచి వస్తాడు ఇక ఆయన టేకప్ చేస్తాడు ఎవరెవరిని ఎక్కడెక్కడి నుంచి ఏమేమి చేయాలి ఏమిటి చేయాలి అది నడిచిపోతూ ఉంటుంది కాబట్టి ఈ ప్రకృతి నా అధీనంలో ఉండి ఈ పని నడుపుతోంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అర్జున సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలమున నా ప్రకృతిని అంటే మాయని చేరి అందు అణగియుండును తర్వాత మళ్ళీ సృష్టి ఆది మళ్ళీ మరి మొదలవుతోంది అప్పుడు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా సృష్టి అప్పుడు నేను వాటిని మళ్ళీ సృష్టిస్తున్నాను సృజించుతున్నాను సో మనం ఏం జరుగుతోంది మనందరికీ ఒక డౌట్ వస్తుంది కొంతమంది అడిగారు కూడా నన్ను ఏమండి ప్రళయకాలం వస్తుంది మహాప్రళయం వస్తుంది కదా అప్పుడు మనందరం పోతే మళ్ళీ కొత్తగా పుట్టేటప్పటికి కుక్క నక్కలన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి అందరం లయించిపోయాం కదా ఎక్కడి నుంచి వస్తాను అంటే దానికి సమాధానం ఏంటంటే నువ్వు ప్రళయకాలం వచ్చినప్పుడు ఏ శరీరంలో ఉన్నావో మళ్ళీ వచ్చేటప్పుడు ఆ శరీరంతోనే బయటకు వస్తావు కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ నువ్వు కింద నుంచి పైకి రావడం అనే ప్రశ్న ఏమి లేదు ఇది ఎప్పుడు వస్తుంది కింద నుంచి పైకి రావడం అనేది మానవ జన్మకొచ్చి అత్యంత తమోగుణంతో పాపకర్మలు మాత్రమే చేసుకుంటూ వెళ్ళి వాడు నరకలోకంలో యమయాతనలు పడిన తర్వాత అధోయోనుల్లో వాడు పడితే జంతుజాలాల్లో తిరియగయోనుల్లో పడిపోతే వాడు అక్కడి నుంచి పెరగడానికి మాత్రం ఈ సైకిల్ ప్రకారం పైకి ఎక్కాలి నిత్యం ఎక్కాల్సిందే వాడికి ఇంకో మార్గం లేదు అదైందా ఎక్కడికక్కడ విడగొట్టి చెప్పేశాడండి పూర్తి పాపిష్టి వాళ్ళకి ఏం జరుగుతుందో చెప్పేశాడు కొద్దిగా పుణ్యం చేస్తూ దేవుడి గురించి ఆలోచన చేసిన వాడికి చీకటి లోకం నుంచి ప్రయాణం చేసి వెళ్ళి కొంతకాలం స్వర్గంలో ఉండి మళ్ళీ జన్మకి రావడం చెప్పాడు లేదు అసలు పూర్తిగా యోగమే చేసేసుకుని పరమాత్మను తెలుసుకుందామని తపించిపోయి వాడు చేసుకున్నవాడు ఎవడుతున్నాడు వాడికి పూర్తిగా అందకపోయినప్పటికీ వాడు వెలుగు మార్గంలో ప్రయాణించి పరమాత్మను చేరుతున్నాడు ఇక మళ్ళీ వాడు తిరిగి రాడు అసలు మహా ఉత్కృష్టమైనటువంటి యోగస్థితి తన లోపలే పరమాత్మని అనుభూతం చేసుకుని అందులోనే లయించిన పోయినవాడు ఎక్కడికి వెళ్ళే ప్రశ్న లేదు వాడు వెలుగు మార్గంలోకి వెళ్ళక్కర్ల ఈ శరీరంలోనే అన్నీ లయించిపోయినాయి సో అది అత్యంత ఉత్కృష్టమైన స్థితి సో ఈ విధంగా కేటగిరీలు చెప్పుకోవడం జరిగింది సో ఇక్కడ ఈమె చెప్తున్నాడంటే జీవులన్నీ కూడా ప్రకృతికి అనగా మాయకి లోబడి ఉన్నాయి పరమాత్మ ప్రకృతికి అత్యుత్తమ పైగా పైన పైన ఉన్నాడు పరమాత్మకు లోబడి ఉన్నది ప్రకృతి జీవులేమో ప్రకృతికి లోబడి ఉన్నాయి ప్రకృతి పరమాత్మకు లోబడి ఉంది కాబట్టి మామికాం అనే మాట వేస్తున్నాడు అంటే నా సంబంధమైనటువంటి ప్రకృతి ఎందుకని నా సంబంధమైన అందుకని అన్నాడు అంతకుముందు చెప్పాడు మనకి ఈ సృష్టి పుట్టేటప్పుడే అధిభూతం అనగా ఎనిమిది అష్ట ప్రకృతులతో కూడింది జడమైనటువంటిది అది నా యొక్క స్వరూపమే తర్వాత అధిదైవతం అనగా బ్రహ్మ లేక జీవుడు వీళ్ళందరూ జీవత్వంతో కూడి ఉన్నవాళ్ళు వాళ్ళకి నా యొక్క చైతన్యం ఏర్పడినప్పుడు అధిదైవతం అవుతున్నారు వాళ్ళు సో వీటన్నిటినీ కంట్రోల్ చేసేటువంటి వాడిని అధి యజ్ఞము నేనై ఉన్నాను కాబట్టి సగుణంలో రూపంలో ఆలోచించేటప్పుడు పరమాత్మ స్వరూపం నేనే అయి ఉన్నాను ఎవడైతే నిర్గుణంగా తన లోపల అంతర్యామిగా నామరూప క్రియలు లేకుండా ఉన్న పరమాత్మని యోగ మార్గంలో తెలుసుకుని వాడు ఆయన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడు నన్ను డైరెక్ట్గా పొందుతున్నాడు
ఇన్ని రకాలుగా వర్గీకరణ చేసి మనందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రకృతే మాయ, ఆ ప్రకృతిని మాయను స్వాధీనపరుచుకున్నవాడు మహేశ్వరుడు. ఆ పైరు ఆయనకి మహేశ్వరుడు అని ఎందుకు వచ్చిందంటే మాయ యొక్క ఈశ్వరుడు, దాన్ని జయించినవాడు, దాన్ని అధీనంలో పెట్టుకున్నవాడు కనుక ఆయనకి మహేశ్వరుడని పేరు వచ్చింది. అయితే మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంతే కదా, అంటే నువ్వు ఆ మహేశ్వర తత్వానికి నువ్వు వెళ్ళాలనుకున్నట్లయితే నీలో ఉన్నటువంటి ఆ ప్రకృతి గుణాలని తగ్గించుకుని మాయకి లోబడకుండా బతకడం నేర్చుకోవాలి. ఇది ఒకటే మార్గం, ఇంతకన్నా ఇంకోటి లేదు. లేదు రెండో పద్ధతి, ఆల్రెడీ ఆ మాయని జయించి జీవన్ముక్తులుగా ఇక్కడ గురు రూపంలో కూర్చుని ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ కాళ్ళు విశ్వాసంతో పట్టుకో, ప్రాణాలు ఆయన కోసం ఇవ్వడానికి సిద్ధం పడు, ఆ గురువు యొక్క జ్ఞానాన్ని పొందు, ఆ విధంగా నువ్వు తరించిపో. సో ఈ మార్గం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఎవరైతే పరమాత్మని మహేశ్వరుణ్ణి కానీ లేక జీవన్ముక్తుల యొక్క అనుగ్రహం సంపాదించిన వాళ్ళు మాత్రమే ఈ మాయను ప్రకృతిని గట్టెక్కగలరు, మిగతా వాళ్ళు దానికి లోబడి పుడుతూ ఉండవలసిందే, అంతకన్నా ఇంకొక మార్గం లేదని చెప్పడం జరిగింది. అయిన తర్వాత ఇక సృష్టికాలమును పుడుతూ ప్రళయకాలంలో లయించిపోవడం సంగతి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. అంటే ఇందాక ఏం చెప్పాడండి మనకి, ప్రళయకాలంలో నా ప్రకృతి ఏరి అందు అణిగి ఉంటాయి, మళ్ళీ సృష్టి మొదలైనప్పుడు నేను సృజిస్తూ ఉంటానని చెప్పాడు. తర్వాత ఏ విధంగా సృష్టికాలంలో పుడతారు, ప్రళయకాలంలో లయించిపోతుంటారు అనేది నెక్స్ట్ శ్లోకంలో మళ్ళీ దాన్ని ఇంకా వివరిస్తున్నాడు కొద్దిగా ఇంకో రకంగా చెప్పడానికి. 8వ శ్లోకం, ప్రకృతేహే అనగా ప్రకృతికి లేక మాయకు లేక స్వకీయ కర్మకు అనగా నీ పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల ఆధారంగా నీ యొక్క ప్రకృతి ఆధారంగా, అంటే నీకు ఒక ప్రకృతి ఉంటుంది కదా, అంటే నువ్వు ఒక విధంగా ప్రవర్తించే విధానం ఉంటుంది, నీకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, స్వభావం, ఆ స్వభావాన్ని అనుసరించి కానీ నీ యొక్క పూర్వజన్మల యొక్క కర్మల ఫలితం వలన కానీ వశాత్ అధీనమై ఉండడం వలన దానికి నువ్వు లోపడి ఉన్నావు, అందువలన నువ్వు దానికి వశమగుట వలన అవశం అస్వతంత్రమైనటువంటి, అంటే దానికి ఎప్పుడైతే నువ్వు లోబడ్డావో నీకు స్వతంత్రం కోల్పోయావు. ఇమం ఈ కృష్ణం సమస్తమైన భూతగ్రామం అనగా ప్రాణి సముదాయమును అహం నేను స్వాం స్వకీయ నా యొక్క స్వకీయమైనటువంటి ప్రకృతి ప్రకృతిని మాయను అవష్టభ్య అవలంబించి లేక స్వీకరించి పునఃపునః మరల మరల విస్తృజామి సృష్టించుతున్నాను. అంటే ఇక్కడ ఏమిటి చెప్తున్నానంటే ఎవరైతే ప్రకృతికి మాయకి వశులైపోయి ఉన్నారో వాళ్ళు తమ యొక్క స్వతంత్రతను కోల్పోయిన వాళ్ళు, అంటే ప్రకృతికి వశమైపోయిన వాళ్ళు అనగా బయట కనపడుతున్న ప్రపంచంలో అన్నీ కావాలనుకునేవాడు ప్రకృతికి వశమైనట్టు, కనపడందల్లా కావాలనుకునేవాడు ప్రకృతికి వశమైనట్టు. ఇవన్నీ అబద్ధం రాయాయి, దీని వాళ్ళు ఉంటే రేపు ఉండేది కాదు, పరమాత్మ నిజంగా ఉండేవాడని పరమాత్మను పట్టుకున్నవాడు ఆ మాయకి లొంగినవాడు కాడు, ఇంతే తేడా. సో అటువంటి వాడు వాడి యొక్క స్వభావానికి లేక వాడు సొంత చేసుకున్న పూర్వకర్మలకి దానికి దాని యొక్క అధీనంలో ఉండడం వలన అస్వతంత్రుడైపోయాడు వాడు. అంటే స్వతంత్రత లేదు, అంటే నేను కావాలనుకున్నట్టుగా ఉండే అవకాశం లేదు, ఎందుకని నువ్వు ఆల్రెడీ నీకు ఒక దీన్ని నువ్వు ఏర్పాటు చేసేసుకున్నావు తోవ, ఎందుకని కొన్ని కర్మలు చేసావు, ఆ కర్మ ప్రకారం ఒక దాంట్లోకి వెళ్ళాలి, ఇంక దానిలో నువ్వు మార్చుకునేది మధ్యలో మార్చుకునేది ఏం లేదు, అర్థమైందా. సో అటువంటి వాడు అస్వతంత్రమైనట్టు ఈ సమస్త ప్రాణి సముదాయం మొత్తం అందరికీ ఎవడికి ఒక్క ఎక్సెప్షన్ మనం మాట్లాడుకుంటే ఎవడైతే జీవన్ముక్తుడుగా ఉన్నాడో వాడికి తప్ప, వాళ్ళెంతమంది ఉంటారండి, కొన్ని వందల కోట్లలో ఒకడో ఇద్దరు దొరుకుతారు అంతే. సో కాబట్టి ప్రాణి సముదాయం అంతా కూడా నేను స్వకీయ ప్రకృతి అవలంబించి మరల మరల సృష్టించుతున్నాను, అంటే ఇప్పుడు నేను డిసైడ్ చేస్తా
నువ్వు పనులని లిస్ట్ నా దగ్గర ఉంది కదా. సో నేను కాటా వేసి వీడిని ఎక్కడేయాలో అక్కడ వేస్తూ ఉంటాను. పుట్టడం మాత్రం ఖాయం సుమా, కాదు ఎక్కడ పుడతావనేది నీకు తెలియదు, మనకు అందాజా ఉండదు. సో ఆ విధంగా మరలా మరలా అని ఇక్కడ పునః పునః అంటే మనకి చిగ్గు లేదు శరం లేదు, ఎన్నిసార్లు పుట్టినా అదే కొత్త. ఎందుకంటే ఓ సామెత చెప్తుంటారు, తిన్నమ్మకే తీపి కన్నమ్మకే వాపి అని. అర్థమైందా? బాగా స్వీట్ తింటూ ఉన్నాడు అనుకో, వాడు ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది, వాడికి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంటుంది. ఆది వరకు పూర్వ రోజుల్లో కన్నమ్మకే వాపి, ఓ 10 మందిని కన్నా ఇంకో పిల్లని కన్నామనే ఉంటుంది ఆవిడికి. ఎందుకంటే చిన్నపిల్లని ఎత్తుకుని ఆడించుకోవాలి, ఆ ఆనందం వేరు, దాన్ని ఎవరి మాటల్లో కాదనగలరు. అర్థమైందా? సో అందుకని అదొక సామెత ఉండేది అప్పుడు, తిన్నమ్మకే తీపి కన్నమ్మకే వాపి అని. ఎప్పుడు ముఖం వాసి ఉండేది ఆవిడకి, ఎప్పుడు మళ్ళీ పిల్లని ఎప్పుడు కంటానని. అర్థమైందా? సో అట్లా మనం ఇక్కడ తిరిగి 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 పుట్టడమే పని, విసుగులేదు విరామలు. ఎందుకని? మనం ఈ జన్మకు వచ్చిన తర్వాత మళ్ళీ 10 జన్మలకి సరిపడ పాపపుణ్యాలు చేసేది రెడీగా పెట్టుకున్నాం ఆధార్ కార్డు. ఆయన ఏంటి, నువ్వు ఇప్పుడు ఒక శరీరం వదిలేసావు, ఈ శరీరం వదిలేసావు, కార్డు పెడతాడు, నెక్స్ట్ జన్మ డిసైడ్ అవుతుంది దానికి ఎడతావు. మళ్ళీ ఆ జన్మలో చేసుకున్నవన్నీ ఉన్నాయి, పాతవు కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కలిపి కార్డు పెడతాడు, అప్పుడు ఏమవుతుంది మన పరిస్థితి, మళ్ళీ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ నా స్వకీయమైనటువంటి ప్రకృతిని అవలంబించి, నా అధీనంలో ఉన్నటువంటి ప్రకృతిని ఆధారం చేసుకుని వీళ్ళకి మళ్ళీ 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 జన్మలు ఇస్తూ ఉంటాను. కానీ ఇందులో ఇదేమి చూసారా విచిత్రం, నేను ఇందాక చెప్పిన సామెతలలాగా మనకి ఎన్నిసార్లు పుట్టి చచ్చినా మళ్ళీ పుడదామనే ఉంటుంది మనకి. ఆయన ఏంటి, వీడు దుంపదేగా, వీడు ఇన్నిసార్లు పుట్టి చస్తున్నాడే, సర్లే ఈ వచ్చే జన్మ కన్నా మారి చస్తాడేమో, నా దోవకు వస్తాడేమో అని మన వెనకాల వస్తాడు ఆయన. అర్థమైందా? ఆయన లేకపోతే మనం బతకలేదు కదరా అయ్యా. సో నువ్వు ఏ జన్మలో ఉన్నా ఉండు, ఆయన ఉంటేనే నీకు బతుకు. కాబట్టి ఆయన విసుక్కోడు, నువ్వు కుక్క జన్మ ఎత్తావా, పంది జన్మ ఎత్తావా, మనిషి జన్మ ఎత్తావా, ఆయనకు అనవసరం, అదే స్వకీయ ప్రకృతి. అర్థమైందా? నీకు ఏమేమి ఇవ్వాలో దాని ప్రకారం ఇస్తున్నాడు, దాంట్లో ఆయన ఉంటున్నాడు. ఆయనకి అవి అంటుకోడు ముట్టుకోడు కనుక ఇది కుక్క శరీరం, ఆయనకి బాధ ఏముందండి, దేన్ని అంటుకోకుండా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన పంది శరీరంలో ఉన్నాను, ఆయన ఏం బాధపడ్డాడు. అర్థమైందా? కాబట్టి నువ్వు మరి మానవ జన్మకు వచ్చిన తర్వాత ఆ జన్మల్లో నువ్వు తెలుసుకునే అవకాశం ఏం లేదు, ఇది ఖాయం. కేవలం ఒక మానవ జన్మలోనే ఇది ఎంత గొప్పది, అవి ఎంత తక్కువ అనేది తెలుసుకునే జ్ఞానం నీకు ఉంది. అది వచ్చిన తర్వాత కూడా చెడగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తారండి, ఎవరేం చేయాలి. సో ఈ విధంగా కృష్ణం అని మాట చెప్పడంలో ఏమిటంటే, ఒకరిద్దరు కాదు మొత్తం సమస్త ప్రాణికోటి మొత్తం కూడా పునఃపునః 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 తిరిగి పుట్టడం చేస్తూనే ఉన్నారు వీళ్ళు అందరూ. వాళ్ళు పుట్టినప్పుడల్లే ఆయన వాళ్ళ వెనకాల వెళ్తూనే ఉన్నాను. సో వాళ్ళకి సిగ్గులేదు, నాకు ఎగ్గులేదు, అంతే. సో ఈ విధంగా నడుస్తుంది. అయితే ఎప్పటికో వస్తుంది ఒకడికి, ఎన్నాళ్ళు ఈ పుట్టి తావడం, దీనికి స్టాప్ పెట్టేద్దాం, ఏమైనా సరే ఆ లోపల ఏదో పరమాత్మ ఉన్నట్ట వాడిని తెలుసుకుందాం, తెలుసుకుని ఆయన దగ్గర ఉండిపోయే పని చేసుకుందామని అనుకున్నవాడు ప్రయత్నం చేస్తే వాడికి ఇది లభించే అవకాశం. ఎందుకంటే మనం ఎంతసేపు కూడా బంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ బంధాన్ని తెంచుకోవడానికి ప్రయత్నం చేయట్లా మానవ జన్మకు వచ్చాక. బంధమే మళ్ళీ ఇంకొక జన్మ కారణం. దీనికి ఇంకో జన్మ కారణం రావడానికి ఏమిటి, ఇక్కడ కూడబెట్టినటువంటి భౌతికమైనటువంటి సంపదలు, భార్య, పిల్లలు, చుట్టాలు, హోదా, ఇవి అష్టమదాలు, ఇవన్నీ వస్తాయి. ఈ భౌతికమైనటువంటి సంపదలను వచ్చేటప్పటికీ వీటిల్లో ఆనందిస్తూ తిరగడం అనేటువంటి ఒక అలవాటు లేక, అది అలవాటు అంటానికి కూడా కాదు, దానిలో ఉన్న రుచి మరిగి రుచి మరిగి మనం మిగతా వేటిని కూడా లెక్క చేయడం మానేయటం వలన మళ్ళీ 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 మనం వేసుకుంటూ వస్తున్నాం. కానీ నిజానికి తెలుసుకుంటే ఆ పొందినటువంటి స్థితి లేక ఆ డబ్బు లేక అందమైన భార్య లేక పిల్లలు ఇవి ఎవరన్నా నీయతో వెనకాల వస్తారా? ఎవరు రారు, ఎవరు బతుకాలదే,
ఏదో కొన్నాళ్ళు కలిసి ప్రయాణం చేసాం మూడు పెళ్ళలుగా అంతే చివరకు వచ్చేప్పుడు ఎవరు దారాడిది ఈ రహస్యం తెలియలేదా నీకు ఏరా తెలిసిన తర్వాత ఎందుకేం పల్లాడిపోతున్నావు దాని వెనకాల ఓ పరిగెత్తడం అంతే సో ఇది ఇది మరి భార్య వెనకాల పరిగెత్తడం మానేశాడంటే వాడు ప్రకృతిని జయించాడని అర్థం అంతే సింపుల్ వెరీ సింపుల్ సో ఇది ఎట్లాంటిది మన పరిస్థితి అంటే మక్క మళ్ళీ మంచి చక్కని ఉదాహరణ ఇస్తున్నాడు ఏమిటంటే మన మామూలుగా రంగులు రాటం అని ఉంటుంది చూసావా మరి జెయింట్ వీల్ అంటారు జంగుల్ జెయింట్ వీల్ కాదు అది యాక్చువల్గా మన దగ్గర రంగులు రాటం అని ఉండేది చిన్నప్పుడు ఆ రంగులు రాటం ఎక్కి కూర్చున్నాం అనుకో ఇక ఓ తిరుగుతూనే ఉంటాం తిరగతమే తిరుగుతుంది తిరుగుడే తిరుగుడు తిరుగుడే తిరుగుడు అది వాడు మళ్ళీ ఆపే వరకును తిరుగుతూనే ఉంటాం మధ్యలో ఆపు ఆపు నాకు కళ్ళు తిరుగుతున్నానన్న ఆగే పరిస్థితి లేదు కదా సో ఇక్కడ కూడా ఒకసారి ఆ రంగులు రాటం ఎక్కాం మనం అర్థమైందా ఈ సంసారంలోకి వద్దామనే రంగులు రాటం ఎక్కాం బాగా రంగురంగులు గుర్రాల మీద కూర్చోబెట్టడం పట్టుకోమంటాం అవన్నీ ఉంటాయి కదా సో అది చూస్తూ ఉంటే ఓ హుషారు హుషారుగా ఉంటుంది మొట్టమొదట్లో ఇక వాడు తిప్పి 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 నాలుగైదు తిప్పులు అయ్యేప్పటికీ కళ్ళు తిరగడం మొదలవుతుంది ఆపు ఆపు అంటూ ఉంటాడు కానీ వాడు ఆగడు సో అర్థమైందా సో ఇప్పుడు మనకు అది ఆ రంగులు రాటం ఆగాలంటే ఎవడాపాలి ఆ తిప్పేవాడు ఆపాలి ఆ తిప్పేడు ఎవడో మన పరమాత్మ ఇంతే కాబట్టి నువ్వు ఎవరిని పట్టుకోవాలి రంగుల రాటం ఆపాలంటే రంగుల రాటం తిప్పేవాడిని పట్టుకోవాలి నువ్వు జన్మలొద్దు నేను ఇక దాలరాయ్యా ఇక మళ్ళీ దాని మీద ఎక్కడ నేను నాకు వద్దు అనుకున్నావా భగవంతుని పట్టుకో లేదంటావా నువ్వు సత్యనటు తిరుగుతూనే ఉండాల్సింది ఆయనకేం విసుగులేదు కూర్చోబెడతాడు మేడ నొక్కుతాడు తిరుగు కొడకా ఓ అదయ్యాక ఇది ఇదేయాక అది ఓ జన్మలు ఎత్తుతా ఉండు నీ ఇష్టం అని చెప్పి చెప్తుంటాడు అన్నమాట సో ఆ విధంగా ఈ మాయా భగవ రంగులు రాటం అనేది మన జీవితంలో మాయాచక్రం మనం ఆ మాయాచక్రంలో ఇరుక్కుని పుడతనం సస్తనం పుడతనం సస్తనం పుడతనం సస్తనం ఎప్పటికీ కూడా ఆయన వద్దు గురుదేవా ఆ చక్రం తిప్పటం ఆపేయి నేను నీ దగ్గరికి వచ్చేస్తానని మనం అనడంలా అనే వరకు ఆయన ఊరుకోడు తిరుగు నీ ఇష్టం నీకు అన్నీ ఇచ్చిన తెలివితేటలు ఇచ్చాను తెలుసుకున్న జ్ఞానం ఇచ్చాను సౌఖ్యం ఇచ్చాను అన్నీ చేశాను ఇంకా తెలుసుకోకపోతే గురువును ఇచ్చాను జ్ఞానం ఇచ్చాను అయినా నువ్వు మారకపోతే ఎవరు తప్పు నాకు సంబంధం లేదు సో ఆ విధంగా ఆయన చెప్పాడు తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక ఫైనల్గా ఆయన ఇంకొక విషయం చెప్తున్నాడు ఏమిటంటే జనులు ఈ విధంగా పునఃపునః పునఃపునః అన్నాడు కదా ఇందాక సో అన్నిసార్లు వాళ్ళు పుట్టి తిరిగి చేస్తున్నప్పటికీ ఇన్ని లక్షల కోట్ల జన్మల్లో వాళ్ళు చేస్తున్నటువంటి కర్మలతో మాత్రం నాకు సంబంధం లేదని చెప్తున్నాను ఎందుకంటే నేను పుట్టిస్తున్నాను భరిస్తున్నాను అని అంటున్నాడు కదా అనగానే నీదే బాధ్యత అని మన వాళ్ళంతా డిఫెన్స్ బాటాడుకుంటారు పాపం వాడు తాగి గుద్దాడు గురువు గారు జాలి ఎక్కడ లేని జాలి తాగినందుకు పడేసి కొడతాం లేదు పాపం తెలియక తాగి చంపాడు గురుగారు అట్టాగే తాగి బలాత్కారం చేశాడు ఇప్పుడు ఏమిటి అదొక తాగటం అనేది ఒక క్షమార్హమైనటువంటి నేరం అది ఎరా సో తాగి చంపాడు తాగి ఉన్న గుద్దాడు నువ్వు తాగిన తర్వాత రోడ్డు మీద రాకూడదని జ్ఞానం నీకుండా అక్కర్లేదా ఇంట్లో తాగవచ్చు తాగి రోడ్డు మీదకి వచ్చి ఇంకోటి పడగొట్టే అధికారి నీకేమిటి ఇచ్చాడు సరే గవర్నమెంట్ అంటే అమ్ముతోంది కాబట్టి తాగుతున్నావు ఓకే రైట్ నీంటో తాగు రోడ్డు మీదకి మామూలు నడిచేవాడిని కొట్టే అధికారి నీకేమో ఇచ్చారు సో ఇక్కడ ఆయన ఆ విధంగా చెప్తున్నాడు ఏమిటంటే ఒరే నాయన ఒకవేళ వీళ్ళందరినీ పునఃపునః పునఃపునః పునఃపున అంటే నా చెయ్యి ఏమన్నా ఉందని అనుకుంటున్నావేమో నా చెయ్యి ఏమీ లేదు అర్థమైందా సో ఆ విధంగా ఏమిటో చెప్తున్నాడు చూద్దాం ఒకసారి 9వ శ్లోకం ధనంజయ ఓ అర్జున తేషు కర్మసు ఆ కర్మములందు అంటే ఇప్పుడు పునఃపునః పుడతాం అంటే ఏమిటి కర్మలు చేస్తేనే కదా పుట్టేది మాయే కదా నీ కర్మే కదా నీ ప్రకృతి దానివల్లనే జన్మకొస్తున్నావు కాబట్టి ఆ కర్మలందు అసక్తం నేను తగులుకొనని వాడనై నాకేం సంబంధం లేదు నువ్వు చేసే కర్మతో తర్వాత ఆసక్తి లేని వాడనై ఉదాసీనవత్
తటస్థుని వలె ఒక సాక్షిలాగా మధ్యస్థుడిలాగా ఉండిపోయి ఆసీనం ఉండునటువంటి ఉండునట్టి మాం నన్ను తాని కర్మాణి వాళ్ళ యొక్క కర్మలు ననిబంధతి అనగా నన్ను బంధించవు. నేను కేవలం సాక్షి, నేను పెట్టాను నీ చేతిలో మంచి పెట్టాను చెడు పెట్టాను నీకు, నువ్వు ఏదో ఒక పోతావో నీవు ఆపో, ఆ కర్మకు ఫలితం నీదే. నేను మంచి చేయమని నేను చెప్పలేదు, చెడు చేయమని నేను చెప్పలేదు, నీ ఇష్టం, నువ్వు నీ బుద్ధి ప్రకారం వెళ్ళావు. స్వకీయ కర్మ నీ పూర్వజన్మలో చేసుకున్న వాసనల యొక్క ఫలితాన్ని బట్టి నువ్వు ఒక విధంగా ప్రవర్తించావు, ఆ ప్రవర్తనకి నాకు సంబంధం లేదు. నువ్వు దీన్ని టైం అయిపోయింది, ఇక్కడ శ్వాసలు అయిపోయినాయి, నువ్వు వేరే ఇంకో తోటకి వెళ్ళాలి, అప్పుడు ఇక్కడి నుంచి తీసి అక్కడ వేస్తూ ఉంటా, అక్కడ కూడా మళ్ళీ నీ వెనకాల నేనే ఉంటా, మళ్ళీ అది కూడా లెక్కేయటానికి, ఆ జన్మ కూడా లెక్కేయటానికి నేను అక్కడే ఉంటా. ఎప్పుడూ మనకి ఇన్విజిలేటర్ అంటే పరీక్షలు రాసేటప్పుడు చూసేవాళ్ళు ఉంటారు కదా, పరీక్షలు కాపీ కొట్టకుండా చూసేవాళ్ళు ఇన్విజిలేటర్స్ అంటారు. సో అక్కడ మనకి ఇన్విజిలేటర్గా ఆయన ఎప్పుడు ఏ జన్మలో అయినా ఉన్నాడు, అది తప్పుకునే పని లేదు. కాబట్టి నువ్వు కాపీ కొట్టావా మంచిగా రాసావా అనేది చూసేటువంటి ఇండివిజులేటర్కి ఏం బాధ్యత ఏమైనా ఉందా? లేదు. నువ్వు కాపీ కొట్టి దొరికిపోతే నేను డిబార్ చేసావు అధికారం ఆయనకుంది. సో ఇక్కడ నీకు మంచి జన్మ ఇచ్చి మానవ జన్మ ఇచ్చి చేసుకోరా మంచిగా చేసుకోమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పుడు పనులు చేసావు అనుకో, తీసుకెళ్ళి నేను అక్కడ కుంభీపాకం బాగా నూనె కాచి దాంట్లో వేయడం వేయించడం ఇట్లాంటివన్నీ అవేవో అనిపించేటట్టు చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ ఏమిటంటే జీవులందరూ మరల మరల సృష్టి జరిగి ఎత్తుతూ ఉన్నా అన్ని రకాల జన్మల్లోనూ వాళ్ళు చేస్తున్నటువంటి కర్మలతో ఈయనకి సంబంధం లేదు, నన్ను ముట్టుకోకండి నాకు సంబంధం లేదు. నువ్వు ఈ జన్మ అయిపోయింది, దీనికి శ్వాసలు అయిపోయినాయి, చచ్చిపోయావు, నేను ఇక్కడి నుంచి అయిపోయింది, నువ్వు మళ్ళీ ఇంకో జన్మకు రావాలి, నిన్ను తీసుకెళ్తారు, అయిన తర్వాత ఇంకో గర్భానికి వస్తావు మళ్ళీ ఓ తల్లి యోనిలోకి, ఆ వచ్చినప్పుడు మళ్ళీ నేను నీకు ఆధారంగా అక్కడ ఉంటాను రెడీ, అప్పుడే క్యామ్ క్యామ్ అంటూ బయటకు వస్తావు, మళ్ళీ ఆ ఆయుష్ అయ్యే వరకు చేస్తావు, మంచివి చేస్తావు చెడ్డవి చేస్తావు ఎన్ని రకాలని చేస్తావు నీ ఇష్టం, నాకు అనవసరం అది. అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ చచ్చిపోయావు, మళ్ళీ నీ వెనకాలనే వస్తూ ఉంటా. సో ఇట్లా నువ్వు ఎన్ని లక్షల జన్మలు ఎత్తుతూ ఉన్నా నీవు చేసుకున్న కర్మల్ని బట్టే నీకు జన్మ వస్తుంది, నేను అక్కడ ఉన్నంత మాత్రం చేత నాకు సంబంధం లేదు, నేనుండకపోతే నీకు జీవితం లేదు. ఇప్పుడు కరెంటు చూసాం కదా, కరెంటు ఉంటే ఇప్పుడు రికార్డింగు లైట్లు అవి మైకు అన్నీ పెట్టుకున్నాం, ఇన్నో నడుస్తున్నాయి, దీపాలు వెలుగుతున్నాయి, ఒక్క కరెంటు అనేది లేకపోతే ఇవేమీ పనిచేయవు. అట్లాగే పరమాత్మ అన్నవాడు ఇన్ని ప్రాణుల్లోనూ లేకపోతే ఈ ప్రాణులు ఏవి పనికిరావు. సో ఈ ప్రాణులను ఉండటానికి ఆధారంగా ఉన్నంత మాత్రం చేత ఈ ప్రాణులు చేసే పనులతో ఆ కరెంటుకు సంబంధం లేదు, ఇది ఒప్పుకుంటారు కదా, అట్లాగే మనలో ఉన్న పరమాత్మ కూడా సంబంధం లేదు. ఈ విషయాన్ని పూర్తిగా చెప్పిన తర్వాత, బాబు ఇక్కడ నీవు ఎంతకాలం అయితే ప్రకృతి సంబంధమైనటువంటి మాయకి లోబడి పరమాత్మను తెలుసుకోలేక నువ్వు ఉంటున్నావో అంతకాలం నువ్వు జన్మలు ఎత్తుతూ ఉండడం తప్పదు. ఎప్పుడైతే ఈ జ్ఞానం కలిగి ఒక గురు మార్గంగా గురువు చెప్పి నిన్ను ఆ మార్గంలోంచి మరల్చి మంచి మార్గంలోకి తెచ్చి కర్మలు చేయకుండా నేను తీసి కాపాడే పరిస్థితి వచ్చిన రోజున, అప్పుడు మాత్రం పరమాత్మ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి బలం ఏదైతే ఉందో అది నీ మీద ప్రయోగింపబడదు, ఎందుకని నువ్వు పరమాత్మ యొక్క ప్రియ శిష్యుడు అయిపోయావు కాబట్టి నీ మీద ఆయన వేయడది, నీకు ఆ విధంగా ఎగ్జంప్షన్ ఇవ్వబడుతుంది, అంతవరకు మాత్రం నువ్వు చేసే కర్మలకు నువ్వే బాధ్యత. సో ఆ విధంగా ఎవరైతే పరమాత్మను తెలుసుకుని పరమాత్మ సాయుధ్యంలో బతకాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ కర్మబంధాలు అంటుకోవు, మిగతా వాళ్ళందరికీ కర్మబంధాలు అంటుకునే ఉంటాయి, వాళ్ళు అంతకాలం జన్మలు ఎత్తుతూ ఉండాల్సిందే. సో కాబట్టి నువ్వు ఎంతకాలం అయితే పరమాత్మను తెలుసుకోకుండా ఉన్నావో అంతకాలము ప్రకృతికి లోబడి ఉండాలి, నీ కర్మలు అనుభవిస్తూ ఉండాలి. ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకో అంతే. ఓకే, ఏతత్సర్వం కృష్ణ అర్పణమస్తు. ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం
యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్య రాజగుహ్య యోగో నామ నవమోధ్యాయః ఓం శాంతి శాంతి శాంతిః లోకా సమస్తా సుఖినో భవంతు ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు ఓం తత్ సత్.